Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Pantham, Chandrababu, Sandigdham. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారు. జనసేన కూడా కలిసి వస్తుందనే నమ్మకం ఆయనలో ఉంది. అందుకు తగ్గ సంకేతాలు ఇరు పార్టీల మధ్య దోబూచులాడాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి ఇప్పుడు సందేహాస్పదంగా మారింది. రాజకీయ పరిణామాలన్నీ విశ్లేషిస్తూ ఉంటే ఢిల్లీలోని కేంద్ర నాయకత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే ధోరణిలో ఆయన ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్కు కూడా ఆహ్వానం అందింది. కానీ ఆయన హాజరు కాలేదు. ప్రధానమంత్రి భీమవరం పర్యటనలో పాల్గొన్నప్పుడు కానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గోదావరి గర్జన కార్యక్రమానికి వచ్చినప్పుడు కానీ ఒంటిలో నలతగా ఉందని ఆయా కార్యక్రమాలకు డుమాగొట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో 2 రోజుల పాటు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా తదితర నేతలంతా అక్కడే ఉన్నప్పటికీ మిత్రపక్షంగా పవన్ వారిని కలిసే ప్రయత్నమే చేయలేదు. పవన్ దృష్టి మొత్తం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడంపైనే ఉంది. కేంద్ర పెద్దలు జనసేనాని దూరంగా పెట్టారా, లేదంటే పవన్ కళ్యాణే ఢిల్లీ పెద్దలను వద్దనుకుంటున్నారా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. దీనికి కారణాలు ఏమైనా ఉంటాయనే చర్చ ప్రస్తుతం జనసేనలో జరుగుతోంది. తిరుపతి ఉప ఎన్నిక తరువాత జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. వాస్తవానికి అమరావతి రాజధానిగా ఉండాలనే లక్ష్యంతో బీజేపీతో కలిసి రాజధాని పరిధిలో పాదయాత్ర చేయాలని పవన్ నిర్ణయించారు. కానీ ఆయన లేకుండా, ఆ పార్టీ లేకుండా బీజేపీ నేతలే సొంతంగా అమరావతిలో పాదయాత్ర నిర్వహించి తాము గ్రహించిన విషయాలను అధిష్టానానికి తెలియజేశారు. రానున్న ఎన్నికలలో జనసేనతో కలిసి వెళ్లాలనుకుంటున్న చంద్రబాబు బీజేపీతో కలిసి వెళ్లాలనుకుంటున్నారు. టీడీపీతో కలిసి వెళదామనుకుంటున్న జనసేన మాత్రం బీజేపీకి దూరం జరుగుతోంది. కరోనా వల్ల తమ మధ్య భౌతిక దూరం పెరిగిందని, అది తగ్గగానే తమ మధ్య దూరం కూడా తగ్గిపోతుందని పవన్ స్వయంగా ప్రకటించారు. కేంద్రానికి చంద్రబాబు దగ్గరవుదామనుకుంటుంటే పవన్ కళ్యాణ్ దూరం జరగాలనుకుంటున్నారు. మరి భవిష్యత్తులో ఇద్దరూ కలిసి బీజేపీతో పయనం కొనసాగిస్తారా, లేదంటే ఎవరికి వారే ఏమైనా తీరే అన్న రీతిలో ఉంటారా అనేదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.